ఇయర్స్ వెల్కమ్ టు డ్రీమ్ హోమ్ ఈరోజు డ్రీమ్ హోమ్ లో ఇంటీరియర్ డిజైనర్ మాధురి గారు వాళ్ళ డ్రీమ్ హోమ్ ని చూపిస్తానంటున్నారు సో మరి స్టార్ట్ చేద్దామా హాయ్ మాధురి గారు హౌ ఆర్ యూ ఫైన్ బ్రూనా హౌ ఆర్ యూ ఫైన్ మాకు ఈరోజు మీ బ్యూటిఫుల్ డ్రీమ్ హోమ్ని చూపిస్తానని చెప్పారు అంటే జనరల్గా అయితే మీరు కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టుగా డ్రీమ్ హోమ్ని డిజైన్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీ డ్రీమ్ హోమ్ని చూపించబోతున్నారు కదా మరి మీ టేస్ట్కి తగ్గట్టు ఎట్లా డిజైన్ చేసుకున్నారు దాన్ని బ్రూనా యాక్చువల్లీ వేరే వాళ్ళకి డిజైన్ చేసినప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్రూనా కానీ మన హోమ్ అన్నప్పుడు అకార్డింగ్ టు మన టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బేసిక్గా అంటే మేబీ టేక్ లాట్స్ ఆఫ్ టైం ఆల్సో మాకు టైం రిస్ట్రిక్షన్ కూడా ఉండదు కదా అందుకోసమని చాలా టైం తీసుకుని చేశాను ఈ హోమ్ ఓకే యాక్చువల్లీ ఇండిపెండెంట్ హౌస్ కావాలని అనుకున్న వాళ్ళకి కాదు అపార్ట్మెంట్ కూడా ఇండిపెండెంట్ హౌస్ కంటే కూడా బాగా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను ఈసారి ఓకే ఓకే ఇది చూసిన తర్వాత మీరందరూ కూడా ఇండిపెండెంట్ హౌస్ కంటే అపార్ట్మెంటే హ్యాపీ హోమ్ అని అనుకుంటారు ఓకే బికాస్ ఆఫ్ వేరియస్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ గానీ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఒక అపార్ట్మెంట్ ని కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తాను బుగ్నా సో మరి ఒక ఫ్లాట్ ని మీరు ఎంత ఏరియాలో దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది బుగ్నా యాక్చువల్లీ ది పెంట్ హౌస్ బుగ్నా రెండు అపార్ట్మెంట్స్ కలిపి క్లబ్ చేసి ఒక హౌస్ లాగా చేశాను అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ రియలీ డ్రీమ్ హౌస్ ఓకే ఇన్ఫాక్ట్ ది వ్యూ నాకు నెక్లెస్ రోడ్ వ్యూ ఉంది అందుకోసం నాకు ఇండిపెండెంట్ హౌస్ కంటే కూడా ఆ వ్యూ కోసం నేను అపార్ట్మెంట్ కావాలనుకున్నాను అండ్ ఆల్మోస్ట్ 5000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది మొన్న సరే మరి స్టార్ట్ చేద్దాం ఈ మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ కూడా వైట్ కలర్ అండ్ గ్లాస్ తో చేసినట్టున్నారు అవును బుణా ఇది యాక్చువల్లీ మోడర్న్ డోర్ అన్నమాట ఓకే సో నాకు డిఫరెంట్ గా చేయాలనిపించింది సో దీస్ ఆర్ ద గ్లాస్ పీసెస్ బుణా ఓకే యూ కెన్ ఈవెన్ సీ త్రూ ఉంది we can see a person అక్కడి నుంచి కూడా చూడొచ్చు ఓకే ఆ స్మాల్ స్లిట్ లో చిన్న గ్లాస్ పీసెస్ ఇచ్చి అది ఇన్సర్ట్ చేశాను ఐ వాంటెడ్ అంటే కొంచెం సింపుల్ అన్నమాట కాంటెంపరీ హౌస్ టోటల్ గా ఇట్స్ ఎ మోడర్న్ హౌస్ అన్నమాట సో అందుకని జస్ట్ డిఫరెంట్ లుక్ లైక్ యూనో ఆ టీ కూడా అది లేకుండా జస్ట్ డ్యూకో పెయింట్ తో విత్ జస్ట్ గ్లాస్ స్లిట్స్ ఇచ్చేసాను ఓకే జస్ట్ లోపలికి చేయమా ఓకే సో మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇల్లంతా కనిపిస్తుంది ఓపెన్ గా చాలా పెద్దగా కూడా అనిపిస్తుంది ఇది యాక్చువల్లీ ఓపెన్ హౌస్ సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఇప్పుడు సో అంతా కూడా రెండు అపార్ట్మెంట్స్ తీసుకుని నేను బేసిక్ గా ఒక ఓపెన్ హౌస్ చేసుకున్నాను గ్లాస్ హౌస్ ఐ కెన్ సే ఇట్స్ ఎ గ్లాస్ హౌస్ ఓకే ఓకే దిస్ ఇస్ ద లివింగ్ బుర్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా చెప్పాను నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం అండ్ లైట్ కలర్స్ అంటే బేసిక్ ఇష్టం వైట్ అనేది వైట్ మీద ఏ కలర్ అయినా కూడా మనం ఆర్ట్ పీసెస్ ఏది పెట్టుకున్నా ఒక లుక్ వచ్చేస్తుంది సో బేసిక్ గా నేను వాల్స్ కి నేను కలర్స్ వాడను లాస్ట్ టైం కూడా మీరు చూసుంటారు గ్రాఫిక్స్ ఏదైనా కొంచెం కొత్తగా వాడతాను గానీ వాల్స్ లో కలర్స్ ఎంత ఇంట్రొడ్యూస్ చేయను నేను ఎందుకంటే మనం ఏ పీసెస్ ఏది పెట్టినా కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇది ఎలివేట్ అవుతుంది సో ఇక్కడ ఈ లివింగ్ ఏరియాలో నేను తీసుకుంది బ్లాక్ అండ్ వైట్ లో కొంచెం ఆ లైట్ కాంబినేషన్ లో తీసుకున్నాను అండ్ గ్లాస్ టేబుల్స్ మీకు తెలుసు కదా నాకు గ్లాస్ అంటే కూడా చాలా ఇష్టం అండ్ వెన్ వి టాక్ అబౌట్ టీవీ ఏరియా దిస్ ఇస్ అంటే లివింగ్ కాబట్టి మనం టీవీ కూడా చూస్తాం కదా సో టీవీ ఏరియాకి నేను అది బునా నేను ఐ డోంట్ లైక్ ద హెవీ సాలిడ్ వాల్ యూనిట్స్ సో ఏం చేశానంటే జస్ట్ ఓన్లీ ద గ్లాస్ టేబుల్ లాగా తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇది కూడా షో పీసెస్ కూడా ఇది బాట్ అవుట్ థింగ్స్ లైక్ యూనో ఇప్పుడు
రోజుల్లో ఎవరు చేయట్లేదు అంటే వి డోంట్ లైక్ ఇట్ ఆ ఫినిష్ అది రాదు బేసికగా సో అందుకే వి జస్ట్ బై థింగ్స్ అండ్ ఐ టోల్డ్ యు దట్ మై క్లయింట్స్ కూడా నేను బై థింగ్స్ అండ్ గివ్ థింగ్స్ అన్నమాట సో ఆర్ట్ పీసెస్ అన్ని కూడా కొంచెం అన్నమాట ఈ కోహినూర్ డైమండ్ మాత్రం నా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు ఓకే ఓకే అండ్ ఇట్ వాస్ ఆర్ట్ పెయింటింగ్స్ అండ్ ఆల్ కొంచెం చిన్న చిన్నగా అన్నమాట దస్ క్లాత్స్ అండ్ ఆల్ ఐ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ చెప్పాను కదా సో ఇట్స్ అ సింపుల్ లివింగ్ అన్నమాట రగ్ ఇది కూడా ఫ్లోర్ రగ్ కూడా ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ సోఫా మ్యాచింగ్ గా ఉంది ఓకే ఇఫ్ యు అబ్జర్వ్ ద సేమ్ కలర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఓకే ఇంక్లూడింగ్ ద బ్లాక్ అండ్ ఎ లిటిల్ కైండ్ ఆఫ్ బ్రౌన్స్ అండ్ ఆల్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ ఏరియా టోటల్ గా ఈ కాంబినేషన్ తో ఎల్లిపోయింది ఓకే సో ఇట్ సైడ్ మనకు ఒక డోర్ కనిపిస్తుంది అక్కడ మెయిన్ డోర్ ఉన్నట్టే ఇక్కడ కూడా గ్లాసెస్ అన్ని ఉన్నాయి ఏంటిది డోర్ బూనా నేను సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్నాను ఐ కాంట్ క్లైమ్ ద స్టేర్స్ ఆల్ ద వే యూనో ఎవ్రీ డే కదా సో ఐ హావ్ ద లిఫ్ట్ డోర్ హియర్ యాక్చువల్లీ ఇది నార్త్ సైడ్ కాబట్టి ఇది మెయిన్ ఎంట్రన్స్ కింద ట్రీట్ చేస్తాను బట్ ఇది సౌత్ సైడ్ బట్ లిఫ్ట్ ఉన్న డోర్ మాత్రం ఇది ఓకే సో అది స్టేర్ కేస్ డోర్ ఇది లిఫ్ట్ డోర్ సిమిలర్ డోర్స్ ఆన్ ద బోత్ ద సైడ్స్ సిమిలర్ కైండ్ చేశాను సో అండ్ ఐ హావ్ ఇక్కడ ఉన్న ఏరియా కూడా ఫోయర్ ఏరియాలో కూడా లాట్స్ ఆఫ్ నాకు చాలా ఫుట్ వేర్ అంటే క్రేజీ అన్నమాట సో అన్ని ఫుట్ వేర్ కోసం అని ఐ హావ్ ఫోర్ షెల్స్ ఆన్ ఫర్ దిస్ ఓన్లీ ఫర్ మై ఫుట్ వేర్ ఈ ఫోయర్ ఏరియాని అట్లా యూటిలైజ్ చేసుకున్నాను ఇది యాక్చువల్ నిజంగా చూస్తే ఎవరు ఈ ఫోయర్ ఏరియా అని చెప్పి అనుకోరు సో లిఫ్ట్ ఏరియాని కూడా చాలా బాగా చేశారు ఇక్కడ గ్లాసెస్ అన్ని పెట్టి నిక్నాక్స్ కూడా అన్ని కూడా పెట్టారు కదా ఓకే okay and idi living areas first living aindi so we can see the second home theater come second living buna it said entadi manaku adi light pedda light no long neck light buna center table ki highlight cheyadam normally ga offices lo use chestamo ekwa center table you highlight cheyadaniki use chestamo okay అండ్ ఇప్పుడు లివింగ్ చూసాం కదా హోమ్ థియేటర్ చూద్దాం అనుకున్నా సెకండ్ లివింగ్ కమ్ హోమ్ థియేటర్ ఇది దానికి రెండింటికి సెపరేషన్ కోసం నేను జస్ట్ గ్లాస్ సెపరేషన్ ఇచ్చాను బికాస్ నాకు చెప్పాను కదా ఇట్స్ ఓపెన్ ఉండాలి హౌస్ అంతా సో సెపరేట్ దానికోసం ఇచ్చాను కొంచెం లిటిల్ వుడెన్ ప్యానలింగ్ అండ్ విత్ క్లాడింగ్ ఆఫ్ ఇది ఇది ఆనెక్స్ మార్బుల్ ఓకే ఆనెక్స్ క్లాడింగ్ ఇచ్చి కొంచెం నిచ్ క్రియేట్ చేశాను ఓకే అండ్ ద ఫాల్ సీలింగ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హాల్ ఫ్రమ్ దట్ ఎండ్ టు ద ఇట్ ఎండ్స్ ఇన్ ద హోమ్ థియేటర్ మనం హోమ్ థియేటర్ చూద్దాం ఓకే సో భువన ఇది హోమ్ థియేటర్ కమ్ ఫ్యామిలీ లివింగ్ హోమ్ థియేటర్ స్క్రీన్ అని పెట్టుకోలేదు ఎందుకంటే మాకు చాలా టైం తక్కువ హోమ్ థియేటర్ లో కూర్చొని దానికంటే ఐ లవ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్ యాక్చువల్లీ ఓ ఆ టైం అన్న బయటకి వెళ్ళి వచ్చిన ఆ ఫీల్ ఉంటుంది అందుకనే ఇది అంత స్క్రీన్ అది అంత పెట్టలేదు బట్ బో సిస్టమ్ పెట్టుకున్నాను ఓకే అండ్ ఈవెన్ ఇది తీసుకుంటే కొంచెం వుడెన్ ఫ్లోరింగ్ బికాస్ బేసికలీ అది వేరియేషన్ కోసం లేదు వేరియేషన్ కోసం ఒకటి నూను అండ్ సౌండ్ ప్రూఫ్ ఇది కావాలి కాబట్టి కొంచెం వుడ్ వాడాల్సి వచ్చింది అండ్ ఇప్పుడు చూసుకుంటే వాల్ అది కూడా వాల్ డిఫరెంట్ ఉన్నాయి మీకు చూసుకుంటే ఇది వాల్ పేపరా పెయింటింగ్ అని చాలా మంది అడుగుతారు నాకు బట్ అన్ని చోట్ల యూజ్ చేసినట్టు వాల్ పేపర్ యూజ్ చేయకుండా వాల్ పెయింటింగ్ తో నేను పేపర్ ఎఫెక్ట్ తీసుకొచ్చాను సో దట్ స్ట్రైప్స్ అండ్ ఆల్ ఇట్స్ అ పెయింటింగ్ ఓకే వాల్ పెయింటింగ్ బట్ మధ్యలో ఇచ్చింది మాత్రం ఇది మాత్రం వాల్ పేపర్ వైట్ వైట్ సో వాల్ పేపర్ కి నేను కలర్ ఇవ్వకుండా బ్యాక్ డ్రాప్ ఇది ఇచ్చుకుని దాన్ని వాల్ పేపర్ ని హైలైట్ చేశాను అండ్ ఐ హావ్ క్రియేటెడ్ అ స్మాల్ నెచ్ అక్కడ కూడా నెక్లెస్ డైమండ్ కనిపిస్తుంది అది కూడా మీ హస్బెండ్ ప్రెజెంట్ చేశారు కోహినూర్ డైమండ్ ఒకటి కదా దెన్ కొంచెం సైడ్ టేబుల్స్ మీద కొంచెం అదే ఆర్ట్ పీసెస్ వాట్ ఎవర్ దిస్ థింగ్ ఈ లెదర్ సోఫాస్ మాత్రం నేను అక్కడ నుంచి తీసుకొచ్చాను బాగున్న అండ్ ఇవి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఓకే అండ్ విత్ ద లాంగ్ టేబుల్ అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ ద అండర్ ద గ్లాస్ ఐ లైక్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇది గ్లాస్ లోపల పైన పెట్టే ఆర్ట్ పీసెస్ కంటే ఆ లోపల ఉండి చూసుకునేది సంథింగ్ ఎవ్రీబడి డిఫరెంట్ అన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు నిజాం జ్యువెలరీ లాగా పెట్టాను కాదు అంటే ఇది చేంజ్ చేసుకోవడానికి జస్ట్ గ్లాస్ లిఫ్ట్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు రైట్ అండ్ వెన్ యూ సీ దిస్ భూనా నేను చెప్పాను కదా నాకు ఇటు సైడ్ వ్యూ అంతా కూడా గ్లాసే సో ఇక్కడ హోమ్ థియేటర్ లో కూడా కూర్చుని కూడా మీరు నాకు వాటర్ ఇది ఎంజాయ్ చేయొచ్చు యూ సీ దిస్
సో ఇక్కడి నుంచి కూడా మనకి వాటర్ ఫాల్స్ చూస్తున్నాయి ఎఫెక్ట్ చూడొచ్చు అండ్ మీ లైట్స్ అంతా కూడా కనిపిస్తా ఉంది కదా సో టోటల్ వ్యూ అన్నమాట నా క్యాంపస్ బన్ టోటల్ గా వ్యూ ఉంది సో ఫ్రమ్ దట్ ఎండ్ టు దిస్ ఎండ్ ఐ కెన్ సీ ఈవెన్ ఫ్రమ్ మై దట్ కార్నర్ టు దిస్ కార్నర్ ఆఫ్ మై హౌస్ ఓకే సో ఐ యూటిలైజ్ దట్ వ్యూ పాయింట్ లో పూర్తిగా గ్లాస్ ఇచ్చుకొని యూస్ చేశాను ఓకే అండ్ సో ఇట్ సైడ్ గ్లాసెస్ ది ఒక చిన్న నిష్ల క్రియేట్ చేసి బార్ గ్లాసెస్ అండ్ ఆల్ లైక్ యు నో హార్డ్లీ వి ఐ మీన్ అంత బార్ పార్టీస్ ఉండు మా ఇంట్లో Okay. I need a wall paper. Itchy wallpaper. This is also wallpaper again. Okay. So wallpaper, itchy, but then we just create cheese, I know. Then me the we have TV and all. Okay. So side little standing even me lights and lamps. Okay. And okay, me observe cheese are related. Formal living ki family living ki matte lo ka glass partition ondi. So privacy kawali anukunte. I have given the track curtain and matter. Okay. Privacy kawali anukunte. We can close the curtain. లేదు అంటే ఓపెన్నెస్ కావాలి అని అనుకుంటే అది ఓపెన్ చేసుకుంటే యూ విల్ సీ ద హోల్ హాల్ అన్నమాట రెండు లివింగ్స్ ఆ చివరి నుంచి కనిపిస్తుంది సో నార్మల్ గా పార్టీస్ అప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వీ కెన్ సీ ఆల్ ద పీపుల్ ఒక్కసారి చూడొచ్చు ఎందుకంటే ఇదంతా ఓపెన్ హౌస్ లాగా ఉంటుంది సో నార్మల్ గా పార్టీస్ ఏమవుతుంది ఇళ్లలో ఒక గ్రూప్స్ గా రూమ్స్ లో వెళ్ళిపోతారు సో ఇది ఓపెన్ గా ఉంటుంది అనమాట నేను కర్టెన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మీరు ఇప్పుడు చూస్తుంటే టోటల్ గా వ్యూ అంతా చివరి నుంచి చివరికి కనిపిస్తుంది సో ఐ లైక్ దిస్ వే నార్మల్ గా ఓపెన్ చేసి ఉంచుతాను సమ్ గెస్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే క్లోజ్ చేసి ఉంచుతాం ఓకే ఓకే ఇప్పుడు మనం డైనింగ్ హాల్ చూద్దాం బుబ్నా ఓకే ఈ సైడ్ మనకి లైట్ పెట్టి పెబుల్స్ యూస్ చేశారు పెబుల్స్ ఇట్స్ జస్ట్ యు నో రాకీ ఎఫెక్ట్ కోసం ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ చేస్తా ఉంటాం ఓకే సో మనం డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూద్దాం బుబ్నా ఓకే సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా బుబ్నా అంతా ఓపెన్ మనీ యు కెన్ సీ ఫ్రమ్ ఎనీవేర్ అంటే మీకు రూమ్స్ లో రావడం ఇష్టం లేక ఇట్లా అంతా మొత్తం అంతా ఓపెన్ గా పెట్టుకున్నారా కాన్సెప్ట్ ఏ ఓపెన్ కాన్సెప్ట్ ఓకే ఓకే ఓన్లీ ద బెడ్ రూమ్ నీడ్స్ ప్రైవసీ అది వరకు మాత్రమే క్లోజ్డ్ రూమ్స్ ఉంది మిగతా అంతా ఓపెన్ కాన్సెప్ట్ సో ఇఫ్ యు సీ దిస్ డైనింగ్ ఏరియా ఇట్స్ టోటలీ గ్లాస్ ఐ లైక్ గ్లాస్ సో గ్లాస్ టేబుల్ అండ్ అగైన్ ద వైట్ చైర్స్ ఓకే and the crockery unit I placed the crockery unit here okay and ikkada idi onyx okay. onyx marble vinyl meeru fall ceiling chusinatayite it's like you know boat a floating din laga anamata endukante naku roof height takku ani cheppanu kada dan gurinchi just ee area ni matrame koncham tagichanu height okay so and the chandelier and all you know to highlight the dining table area okay So I keep changing the arrangements, Bhuvna. Okay. Different colors, different things. I really enjoy. Okay. Doing those things and matter. Okay. So I keep changing. You know, you can see the black and white right now. So black and white waste it long tundi. Okay. Okay. And white waste it long tundi. You can see. బ్లాక్ చూస్తే ఎట్లా ఉంది చూడండి సో డిఫరెంట్ కలర్స్ మూలంగా డిఫరెంట్ చేంజ్ వచ్చేస్తుంది మనకి ఏదో కొత్త టేబుల్ అనిపిస్తుంది అనమాట విల్ చేంజ్ ఇట్ ఇంటూ గోల్డెన్ కలర్ ఓకే గోల్డెన్ కలర్ వేస్తే ఎట్లా ఉంటుందో చూడండి ఇప్పుడు సో గోల్డెన్ కలర్ ఎంత బ్రైట్ గా ఉంది చూడండి మనం ఇంకా లైట్ సూపర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు వైట్ అండ్ గ్రీన్ లీవ్స్ చూడండి అది ఎట్లా ఉంది మీకు ఏది నచ్చింది నాకు బ్లాక్ అండ్ వైట్ థ్యాంక్ యూ
सो దీనికి కూడా ఒక మధ్యలో పిల్లర్ వచ్చింది బున్న సో బిల్ల పిల్లర్ ని మనం ఎట్లాగో అవాయిడ్ చేయలేం కాబట్టి ఇంట్లో సో ఓపెన్ దాంట్లో ఎట్లాగో బయట పడిపోతుంది సో ఐ హావ్ జస్ట్ క్లాడెడ్ విత్ ఆనెక్స్ ఆనెక్స్ మార్బుల్ ఓకే అండ్ సో ఇక్కడ అండ్ స్మాల్ పెయింటింగ్స్ అట్లా పెట్టాను దిస్ పిల్లర్ కొంచెం డెకరేటివ్ పిల్లర్ అయిపోయింది ఓకే సో ఇది ఒకటే పిల్లర్ నేను ఎక్స్‌పోజ్డ్ గా కనిపిస్తా ఉండింది నాకు అండ్ దెన్ ఓపెన్ కిచెన్ పోన I have island kitchen, Buna. So island kitchen, you know, island kitchen is a centrally located kitchen. So idantha kuda nenu konja soft closure house high tech kitchen chesanu. Okay. Soft closures, we have the soft closures, like, you know, it's closed very softly. Okay. I use this soft closures. Okay. And idi kuda Korean tops use chesanu. And the chimney also, the hanging chimney because of island. Okay. Okay. And if you see this, like, you know. There's one more surprise here. Okay. Okay. This actually, enduku ichanu glass table anante. It's this acts as a bar chair for me. Yeah. Okay. So because why I gave it here ante, naaku ikkada view, again view. Okay. I don't want to miss the view here. Okay. If you see this view, again a bar chair ikkada ichukoni, they can sit and enjoy the drink. Okay. Seeing this view. Okay. So atla and they can have even the breakfast also here. Okay. So andukane chinna glass counter ichi bar chairs bar. Are there. ఈ బొమ్మ ఎందుకు ఇక్కడ పెట్టానంటే బూన మీరు అక్కడి నుంచి నించుని చూస్తే ఈ బొమ్మ ఆ లాంగ్ వ్యూలో ఆ వాటర్ లో మధ్య నుంచి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది ఇఫ్ యు అబ్జర్వ్ సో అట్లా అనుకుని ఊర్ని సరదాగా పెట్టాం అన్నమాట అండ్ ఈ కౌంటర్ ఇది చూసుకుంటే కనుక లిఫ్టర్స్ బూన లిఫ్టర్స్ యూస్ చేశాను ఎందుకంటే దీని లోపల నేను ఒక డిఫరెంట్ యూనిట్స్ యూస్ చేశాను అనమాట మనకి ఏంటంటే ఓవర్ హెడ్ స్టోరేజ్ నుంచి పైకి అందుకోవడం కష్టం కదా సో అందుకని అదే కిందకి వస్తుంది మన దగ్గరికి దాని గురించి ఈ టైప్ ఆఫ్ ఇది వాడాను అనమాట ఇవన్నీ కూడా స్టోరేజ్ సో అవి ఈ కొత్త ప్రోడక్ట్ యూస్ చేశాను నేను ఓకే సో ఫర్ దాట్ యునో అదే ఈ టైప్ ఆఫ్ డోర్స్ యూస్ చేశాను సో అగైన్ వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఓకే అండ్ కొరియన్ టాప్స్ ఎవ్రీథింగ్ ఇస్ కొరియన్ టాప్స్ దీస్ ఆర్ అగైన్ టైల్స్ Okay. Mother of pearl. These are the tiles, like, you know, mother of pearl tiles. Okay. So very expansive tiles. So ee tiles ni cladding chesanu. Okay. Instead of using, like, you know, regular tiles and all. Okay. So mother of pearls, I really like that tone anamata. Okay. So adi use chesanu. And the sink also double sink we have taken. Adi idi mats lantivi we place chestu unta itla chin chinavi. Okay. Idi basically entante ఏమైనా గాజు వస్తువులు కడిగినా కూడా జస్ట్ అట్లా స్లిప్ అయితే పడి పగిలిపోతాయి అవును సో యుఎస్ లో అందరూ అట్లా వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఓకే సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ యూస్ చేస్తాను ఓకే అక్కడ వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ దిస్ ఇస్ డిష్ వాషర్ ఓకే డిష్ వాషర్ ఇక్కడ యూస్ చేస్తాను దిస్ ఇస్ ద మెయిన్ కిచెన్ ఐ హావ్ అ సెకండ్ కిచెన్ ఆల్సో ఓకే సో ఇది రెఫ్రిజిరేటర్ ప్లేస్ చేసి అండ్ ఐ హావ్ అలిటల్ యు నో స్టోర్ థింగ్స్ అండ్ ఆల్ ఓకే ఇక్కడ టాల్ యూనిట్ ఒకటి యూస్ చేశాను దిస్ ఇస్ ద గ్రెయిన్ డ్రైనర్ ఓకే సో మనకి ఎంత రోజు యూస్ చేసాను మనం యూ హ్యావ్ టు సెట్ దిస్ యాక్చువల్లీ ఎంత కేజీ మనం రోజు యూస్ చేస్తాము అనే దానికి మనం సెట్ చేసేసుకుంటే ఇఫ్ యూ జస్ట్ ప్రెస్ ద బటన్ ఇట్ విల్ గివ్ యూ దట్ రైస్ Okay. So this grain drain. So e type of we use that kind of things and okay. And then, so it said manaki chuste pooja di unnadu. Yeah, pooja room meer adagaledu enta anukuntunnaru pooja room etla miss chesara ani. So pooja room antu nen separate ivvaledu obuvna. Idu kuda white open house kabatti open lone pettanu. Separate pooja room em ivvaledu. Okay. So we believe in baba anamata. So baba bhaktulu అంటే ఇట్స్ లైక్ యూనో మేబీ చాలా మంది అడుగుతారు చిన్న పూజ రూమ్ ఇవ్వలేదని బట్ ఐ బిలీవ్ ఇన్ యూనో ఐ హావ్ టు సీ హిమ్ ఎవ్రీ డే Then when it comes to the other side of the thing, wall, poorthi wall anta nenu wallpaper ichanu, and you have a little small kind of a table. అక్కడ కొంచెం ఆర్ట్ పీసెస్ కోసమని టెలిఫోన్ కోసమని అక్కడ ఈ ఏరియా కోసమని యూస్ చేశాను అండ్ ఎనీ క్రాకరీ స్మాల్ క్రాకరీ యూనిట్
Okay. This wall I highlighted with the wallpaper. Okay. If you observe, like, you know, other side also you have that green concept. Yeah. Okay, that wall runs here like this. Okay. So I can't suddenly change the color also. Mm. So the soothing green I've taken like this. So I built an iron board. Actually, this is the built-in iron board. Oh. Whenever you wanted to do quickie things, like, you know, you can do it here. Okay. Okay. So తక్కువ స్పేస్ లో చాలా చక్కగా పెట్టారు ఇది. Yeah. And I have second kitchen, Buna, the service kitchen antano. So ఇది servant kitchen, Buna. Okay. Second kitchen, heavy cooking అని చెప్పాను కదా, అది ఇక్కడ జరుగుతుంది. Okay. It's a small kitchen thing. And ఈ curved wall, నాకు curved walls అంటే చాలా ఇష్టం. ఈ curved wall మొత్తం అంతా పలాడియో టైల్స్ వేసి ఇది చేశాను. Okay. Okay, because లోపల నుంచి కూడా మీరు చూస్తుంటారు ఆ కిచెన్ కి, అది ది బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ వాల్. సో ఇదంతా కూడా పలాడియో టైల్స్ యూజ్ చేశాను. Okay. Small sink. For this and the microwave and the washing machine, I've taken it here. Okay. So our electrical units for this on this and matter. Okay. So overhead storage and all. Okay. So living, dining and kitchens avanni chusaru kada bunna. So ippudu nenu chupisthanu meeku the best part of my house. సో ఈ వ్యూ కోసం అని చెప్పి నేను ఈ హౌస్ ని ప్రిఫర్ చేశాను. సో అపార్ట్మెంట్ అయినా ఐ వాంటెడ్ టు లివ్ ఇన్ దిస్. వి ఆర్ ఆన్ ద 6th ఫ్లోర్ అండ్ హెవీ విండ్ ఉంటుంది. ఇఫ్ యు సీ దట్ ఈ వ్యూ నైట్ టైం చూస్తే ఎంత బాగుంటుందో, ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇంకా అంత బాగుంటుంది. యూ కెన్ సీ ద సన్ రైజ్. బహునా నేనైతే కన్యాకుమారి వెళ్ళలేదు కానీ, బట్ ఐ సీ కన్యాకుమారి సన్ రైజ్ లైక్ థింగ్ ఎవ్రీడే హియర్. బేసిక్ గా ఈ సైడ్ పార్ట్ అంతా కూడా నాకు గ్లాస్ ఏ ఉన్నది. దట్స్ వై నేను చెప్పాను కదా నేను గ్లాస్ హౌస్ లో ఉన్నానని. సో ఈ పార్ట్ అంతా కూడా ఏమని talk about the kitchen, the dining area and my home theater, everything is, there is no wall. Okay. So it's only glass in the kind of just because of the view. Okay. So okay. And ikkada evening gaani morning breakfast gaani whatever this thing table it's and they, like, you know, because of the space constraint, like, you know, okay. Itla concealed chairs unnadi anamata. Okay. Ikkade mem morning tea breakfast we don't sit on the dining area anamata. Okay. We enjoy this view and we'll have the breakfast and this thing. Okay. So it's a wonderful area. Yeah. I think, how do you like it? Chaala ante chaala beautiful unde, naaku cheppadaniki maatalu raavatledu, inke em cheppalekapothunna. And if you see this, actually ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ వాటర్ ఫాల్ కూడా ఉండింది పెట్టాను. జస్ట్ ఐ లైక్ వాటర్, దట్ సౌండ్ అది ఉంటే నాకు చాలా ఇష్టం. ఆ వాటర్ ఫాల్ సౌండ్ అనేది ఐ రియలీ ఎంజాయ్ బోనా. యు జస్ట్ సీ ద వాటర్ ఫాల్. వాటర్ వ్యూ తో పాటు నాకు ఒక ట్రైన్ ట్రాక్ ఇది కూడా ఉన్నది సౌండ్ ఎఫెక్ట్స్ కోసం. సో ఐ ఎంజాయ్ దట్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే. తర్వాత ఇటు వాటర్ ఫాల్ ఏరియా అంతా కూడా నాకు ఇంటి చుట్టూతా కూడా నాకు టోటల్ బాల్కనీ తీసుకున్నాను బుగ్నా. కొంచెం అంటే లైక్ యూనో బేసికలీ వ్యూ కోసం వదిలాను కాబట్టి ఐ వాంట్ గో అరౌండ్ ద హౌస్ అనమాట. టోటల్ గా బాల్కనీ వదిలేసి అంత కొంచెం పెబల్స్ స్టెప్పింగ్ స్టోన్స్ అదంతా కొంచెం చిన్న గార్డెన్ అనమాట, రూఫ్ గార్డెన్ లాగా. ఇది చూస్తే వుడెన్ రాఫ్టర్స్ కాదు బుగ్నా. ఓకే. వుడెన్ అంటే ఎక్స్పెన్సివ్ కదా, అందుకని ప్లైవుడ్ తో వెనీర్ క్లాడెడ్ అనమాట. ఎవరైనా యూజ్ చేసేది ఇదే. పూర్వకాలం రోజుల్లో అయితే టీక్ వుడ్, రోజ్ వుడ్ అట్లా యూజ్ చేసేవారు. నోబడి యూజెస్ అనమాట. ఓకే. అది రిక్లైనర్, వైట్ రిక్లైనర్. అది కొంచెం రిలాక్స్ బీచ్ అన్నట్టు వాటర్ దీనికి చూసుకున్నప్పుడు అట్లా రిక్లైనర్ లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవడానికి. వ్యూ కోసం బుగ్నా చాలా మంది అడుగుతారు ఈవినింగ్ పార్టీస్ కోసం. ఒక రోజు మీ ఇల్లు ఇవ్వమని సరదాగా అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్, దే స్పెండ్ ఈవినింగ్స్ అట్ మై ప్లేస్. చూసారు కదండి మాదిరి గారి డ్రీమ్ హోమ్ లోని లివింగ్, హోమ్ థియేటర్, డైనింగ్ అండ్ కిచెన్, అలాగే ఎంతో బ్యూటిఫుల్ సిట్అవుట్ ని కూడా. చాలా బాగుంది కదా. ఇంకా ఇంట్లో చూడడానికి 4 బెడ్రూమ్స్ మిగిలే ఉన్నాయని చెప్పారు. అవి చూడాలంటే నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.